వాడు థీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ పెట్టిండు ఆ టీమ్ సొసైటీ మీద అక్రమాలు చేస్తుండని చెప్తే తెల్లారి మళ్ళీ వీడు పెట్టింది మీరు చూడొచ్చు సొసైటీయా సొసైటీయే లేదు అక్రమాలు ఎక్కడ జరిగినాయి అన్నాడు మరి ఇప్పుడు ఏమన్నా దీన్ని మీ బావలు తీసుకొచ్చిండే ఇది మీ మీనభావాలు తయారు చేసుకొచ్చిండి ఇది దీంట్లో చూడు ఎంత అన్యాయం ఉంటుంది మీరే చదివి ఆన్ స్క్రీన్లో మీరే చదువు ఈ పేర్లు ఈ పేర్ల ఎవడెవడు ఏ రిలేషన్ అని నేను చెప్తాను నవీన్ కుమార్ చింతపండు అలియాస్ తీన్మార్ మళ్ళీ సన్న బాగయ్య ప్రెసిడెంట్ జర్నలిస్టు దేనికి రెండో వ్యక్తి నాగరాజు తిరుమణి ఆఫ్ పెద్ద కి పెద్ద భిక్షపతి వైస్ ప్రెసిడెంట్ ఈయన ఆకాప్షన్ వచ్చేసి బిజినెస్ భూమయ్య దాసరి జనరల్ సెక్రటరీ సుతారపు రంగయ్య ఆఫ్ సాలయ్య జాయింట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు చింతపండు ట్రెజరర్ ఎవరు వీళ్ళన్న అన్న అంతేనా ఇంకోటి ఉంటుంది పేరు సార్ చందు మనోజ్ ఏడుగురు పేర్లు ఎవరు నవీన్ అటె తెలు చింతపాండు నవీన్ మళ్ళీ నాగరాజ్ గౌడు చిన్ననాటి స్కూల్ మిత్రుడు గౌడు ఓకే మూడోది దాసరి భూమి ఇప్పుడు హుజురాబాద్ నుండి పోటీ చేస్తాను ఆయన పటేల్ అయిన కూడా నాలుగు పేరు ఎవరు రంగయ్య పటేల్ ఆయన కూడా వీళ్ళ ఇంటి పక్కనే వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్ పటేలు వీళ్ళ పెద్ద అన్న చందు వీళ్ళ మేనల్లుడు పటేలు మనోజ్ మనోజు నచ్చిన చిన్ననాటి మిత్రుడు ఇప్పుడు వీళ్ళు పాదయాత్రలు ఉన్నారా ఈ ఏడుగురు నవీన్గా తప్పించి నవీన్గా తప్పించి ఆరుగురు పాదయాత్రలు ఉన్నారా మరి ఏది చిల్కప్రావిని ఎటు పోయిండు నేతాశోక్ ఎటు కిషన్ ఎటు పోయిండు పామురాగ్ ఎటు పోయిండు అంటే మేము మా మా చెప్పులు అర్గంగా మా కాళ్ళ అరగంగా ఎండకు ఎండి వానకు ది మేమేమో నీకు ఊడిగం చేయాలి నువ్వేమో ఇవి ఎక్కించుకుంటావా అంటే ఇప్పుడు ఇలా ఎంత సొమ్ము పడ్డదని మనకి అన్న అధికారం ఉన్నది అడగడానికి అంటే ఈ టీమ్ సొసైటీ సంబంధించి వీళ్ళే మెంబర్లు ఓల్ అండ్ సోల్ అధికారం వాళ్ళది వాళ్ళు ఎంత డబ్బు పడ్డది అనేది వాళ్ళకే తెలిసి ఉంటది రైట్ అన్న నేను ఒక విషయం అడుగుతా టీమాన్ మళ్ళీ సొసైటీలా పర్ డే ఎంత కలెక్షన్ ఉంటది అది మనం చెప్పలేము అందా క్రాంతి అది చెప్పలేము మేము ఉన్నప్పుడు అయితే యూట్యూబ్ నుండే నెలకు ఒక నలభై లక్షలు వచ్చేది ఉన్నది అప్పుడు పర్ మంత్ అప్పుడు తీవ్రంగా జనం నమ్ముతాను పర్ మంత్ నలభై లక్షలు ఇప్పుడు అంత రాకపోతుండొచ్చు అంట ఇప్పుడు పదిహేను నుండి ఇరవై మధ్య వస్తుంది ఇరవై లక్షలు వస్తుంది అంతే ఈ దీని గురించి మాట్లాడుకోవాలి దీని మీద ఉన్నది కథ అంతా దీని మీద ఉన్నది అవినీతి అంతా చెప్పండి ఇప్పుడు ఇలా ట్రెజరర్ వీళ్ళ అన్న అవును డబ్బులు రాక ఇవ్వడం తీసుకోవడం అంతా ఆయన చేతుల్లోనే ఉంటది వాళ్ళ ఆ మేనాళ్ళు ఉన్నాడు ఐదుగురు మున్నూరు కాపులు ఇద్దరు ఈయన చిన్ననాటి మిత్రులు ఎవడు పాదయాత్రలో లేనివాడే వాడు ఎవడు లేడు దీన్ని మేము ప్రశ్నించడం తప్ప ఈ ప్రశ్నించినందుకు మా మీద కుట్ర చేసి మేము పదిహేను వేలు దొంగతనం చేసినామని ఈ పదిహేను వేలు ఇప్పటిదాకా ఒడవలేదు అది ఖర్చు పెడదామన్నాస్తలేవు అవి దీన్ని అడగద్దా ఇప్పటికీ ఆయన యూట్యూబ్ దృష్టి ఇదే నిజం ఇదే అబద్దం అని నమ్ముతారా దీంట్లో ఎక్కడ పారదర్శకత ఉన్నది ఈ ఫండ్స్ ఎక్కడ పోతున్నాయి ఇవి అడగొద్దా పాదయాత్రలో చెప్పులు లేవు కొందరికి చెప్పులు కొనిరా అని అడిగినాం మనం తప్ప ఎల్లం మహారాజ్ అనేట నరం పట్టేసి వారం రోజులు పాదయాత్ర నడవకుండా దేక్కుంటూ వచ్చిండు ట్రీట్మెంట్ చెప్పలేదు అడగడం తప్ప కేసీఆర్ది కుటుంబ పాలన ఒప్పుకున్నాం కుటుంబ పాలన మరి ఇదేంటిది ఈ డబ్బుల లెక్కలు ఎవరు తేలవాలి ఇప్పుడు నీ సొసైటీలో డబ్బు ఉన్నదని ఎవరు చెప్పాలి ఎంత పోయిందని ఎవరు చెప్పాలి ఎంత దీశిందని ఎవరు చెప్పాలి బద్దత వద్దా ఇప్పుడు డబ్బు ఎంత ఉంటుంది అన్న ఎంత ఉంటే అట్లెట్లాంటి నేను ఒక మాట అంటాను తిరుమల వల్ల చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ ఎక్కడ ఒక ఫ్రూ భీమన్ ఎక్కడైందన్న నేను చెప్తున్నా క్రాంతి ఇది ఇది ఈ సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఈ రోజు ప్రజలకు తెలవాలి ఈ ఈ వ్యక్తికి పేరు ఎప్పుడు వచ్చింది ఎమ్మెల్సీ ఎలక్షన్ అంతే కదా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత ఇది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ అంత కరెక్ట్ సరిగ్గా రెండు సంవత్సరాలు వంద గుండె ఆపరేషన్ చేయించిన అన్నాడు చలో పది మందిని పట్టుకర నీ చెప్పుల దాన్ని నేను మెడలు వేసుకుంటా పది మందిని చూపి రెడీ రెడీ పది మంది గుండె ఆపరేషన్లు పక్క తిన్నారు మళ్ళన్నకు నేను ఈ వీడియో పంపిస్తా ఒకవేళ నువ్వు ఆయన ఒప్పుకుంటే నువ్వు దీనికి రెడా నేను పది మంది చిన్నారుల గుండె ఆపరేషన్లకు రెడీ నువ్వు రెడీ నాకు తెలియకుండా ఎప్పుడు చేయించినావు నువ్వు నేను ఉన్నాను కదా అక్కడ నేను బయటకు వచ్చే సంవత్సరం అవుతుంది ఇంతలో ఒక గుండె ఆపరేషన్కి ఎంత అవుతుంది నీకు తెలుసు ప్రైవేట్లో లెక్కేసుకుందాం ఒక ఇరవై లక్షలు అవుతుందా అవుతుందా వంద గుండె ఆపరేషన్లకు ఎన్ని అవుతాయి అంటే బాగానే అవుతుంది ఎన్ని రెండు వేల నాలుగు ఐదు కోట్లు అవుతాయి అవును ఎక్కడ పెట్టినారో బెవకుఫ్ ఎవరిని నమ్మిస్తాను నువ్వు ఇరు వంద మంది చిన్నారులకు గుండా పిచ్చని చెప్పించిన అంటాను ఎవరిని నమ్మిద్దామని మేము లేమా నా నాలంటోళ్ళు ఇంకా నలభై మంది అక్కడ లేరా ఏది ఎవరిని తాత జాయిర్ అని అద్దాలు చెప్తున్నాను బోచిడికే మొత్తం కిందికి మీదికి చీర పడేస్తాం ఏమనుకుంటాను ఆవేశం రాదు ఇటువంటి వాటికి అబద్ధాలు ఆడతా అంటే కాదన్నా అంటే మనం చూసినప్పుడు కూడా స్క్రీన్ మీద కొంతమంది సహాయం చేసినప్పుడు ఓ కిరాణ కిరాణం సామాన్ కావచ్చు లేకపోతే ఒకరికి బండి పీయడం కావచ్చు ఇటువంటి కార్యక్రమాలు నిత్యం చేస్తా ఉండవు ఒకళ్ళకి ఇల్లు కట్టేయడము ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఇవన్నీ కాదు క్రాంతి సహాయం చేస్తున్నావు నీకు ఎంత వచ్చింది ముందు చెప్పు నీ సొసైటీలో ఎంత ఉన్నదో చెప్పి నువ్వెంత రిటర్న్ ఇస్తానో చెప్పు ఎందుకు అడగాం పాదయాత్రలు ఉన్నాం నమ్మి యాభై వేల రూపాయల జీతం జీదమిడిచిపెట్టిపోయినా నువ్వెవర ఎట్లా అంటావు ఎనిమిది నెలల నా శ్రమ ఉన్నది అక్కడ నా జీవితం ఉన్నది అక్కడ పౌరుని అడుగుతానా బాయ్ నీతో దిగినోనిగా కాదు ఒక బాధ్యత గల పౌరుని అడుగుతున్నా నేను నీ ఫండ్ ఎంత వస్తుంది నీకు నిజాయితీ ఉంటే గవర్నమెంట్ కాదు కదా నీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎవరు నువ్వు ఎవరు మరి వాళ్ళు నిజాయితీ అని ఎట్లా అంటావు నువ్వు అంటున్నావుగా రికాల్ నేనే మీ మధ్యలో కదా చెప్పుకుంటా అంటాను కదా మరి ఒప్పుకో మేమైతే మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు నిజాయితీ పడను అని నువ్వే అంటున్నావు సంవత్సరం కాగానే నేను గెలిచిన తర్వాత మీ మధ్యకు వచ్చి నన్ను నేను నిరూపించుకుంటా అంటున్నావు చలండి ఇది ఒక్కటి నిరూపించుకోరా బాయ్ నీ సొసైటీలా ఎంత డబ్బు ఉందని నిరూపించుకోను చాలా ఏమిస్తావు అన్న చెప్తే ఏమిచ్చుడే కదా అప్రిషియేట్ చేస్తాం అప్రిషియేట్ చేస్తాం